సివిల్ వివాదాలు అంటే ఏంటి, దీని గురించి వివరించండి. సివిల్ అంటే మనకి ఇప్పుడు మూవీస్లో చూపించలాంటివి లేదు. సివిల్ అంటే ఇట్ టేక్స్ టైమ్, బట్ ఇప్పుడు కొంచెం మారింది. కొత్త సిపిసి వచ్చిన తర్వాత మనకి లిమిటేషన్ ఇచ్చారు, ఈ లిమిటేషన్లో ఈ స్టెప్ అవ్వాలి, అవ్వకపోతే మనకి ఛాన్స్ దొరకదు మళ్ళా. సో అట్లా ఇంతకుముందు ఏంటంటే ఇయర్స్ టుగెదర్ ఇట్ యూస్ టు గో ఆఫ్, అంటే ఎన్నో డేట్ మీద డేట్ డేట్ మీద డేట్ పడేవారు. ఇప్పుడు అట్లాంటివి లేదు. సో దెర్ ఇస్ అ లిమిటేషన్, క్విక్ డిస్పోజల్స్ అవుతున్నాయి కోర్టులో. కోవిడ్ వల్లన కొంచెం బ్యాక్లాక్ అయింది, ఆ తర్వాత మళ్ళీ అంద క్విక్ డిస్పోజల్స్ అవుతున్నాయి కోర్టులో. బికాస్ ప్రెషర్ ఉంది, సుప్రీంకోర్టు ప్రెషర్ ఉంది, అన్ని కోర్ట్స్కి చేయాల్సింది చేస్తున్నాడు. జడ్జిలు కూడా చాలా రకంగా డిస్పోజల్స్ చేస్తున్నాడు ఇప్పుడు. అంత మరి ఇంత డిలే లేదు ఇప్పుడు, అంత డిలే లేదు అంటున్నారు. సరే, మరి సివిల్ వివాదాలు అనగానే కన్స్యూమర్ ఫోరం వస్తుంది, అందులో కమర్షియల్ వస్తుంది, కార్పొరేట్ లెవెల్స్ వస్తాయి. అవునమ్మా, అన్ని ఎస్. సివిల్లో అంటే యూల్ కమ్ ఆస్తులు, ఫ్యామిలీ కోర్టు, అన్ని. ఇట్ ఈస్ వాస్ట్ ఓషన్ అది, అన్ని.